ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమం లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీనికి గాను శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు పద్మజ శ్రీనివాస్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండు ఆయురారోగ్యాలతో అష్టేశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభ ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ వెంకటేశ్వరుని స్వామీ దీవెనలతో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది శ్రీమతి పద్మజ శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి అలాగే పద్మజ శ్రీనివాస్ గారు మీరు ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నడికి తరగని ఆయురారోగ్యాలు అష్టేశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని భగవంతుని వేడుతూ మరియు శ్రీనివాస్ గారికి పద్మజ గారికి శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి అలాగే శ్రీ డి చంద్రాస్ గారికి శ్రీ చోళ భార్గవ గారికి శ్రీ డి శ్రీనివాస్ గారికి మరియు నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ క్రీస్తుశేషులు శ్రీ డి శ్రీనివాస్ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ అలాగే క్రీస్తుశేషులు శ్రీమతి వెంకట సుబ్బమ్మ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ అలాగే క్రీస్తుశేషులు రామకోటేశ్వర గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే చంద్రాస్ గారికి చోళ భార్గవ గారికి దీర్ఘాయుష్మాన్ భవ ఆ దేవుడు దీవెనలు 65 మంది ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి అలాగే పద్మజ శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు అలాగే ఈ ఆర్గనైజేషన్కి పెద్ద దిక్కుగా వివరిస్తున్న జూలూరు పెంటయ్య గారికి పుష్పలీల గారికి మా పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్కి 365 రోజులు అన్నదానం చేయాలని ఒక కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను వందల మందితో చేయిస్తున్న మరి జూలూరు పెంటయ్య గారికి వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి జూలూరు పెంటయ్య గారికి పుష్పలీల గారికి మా పాదాభివందనం అలాగే ఈరోజు పద్మజ శ్రీనివాస్ గారు మీరు అన్నదానం చేస్తున్నారు అలాగే ఈరోజు శ్రీమతి పద్మజ శ్రీనివాస్ గారు మీరు అన్నదానం చేస్తున్నారు మేము అన్నదానం స్వీకరిస్తున్నాం అన్నదాత సుఖీ భవ ఈరోజు అన్నదానానికి పెరుగు అలాగే రవ్వ కేసరి అలాగే పాపడు రైసు అలాగే వంకాయ ఆలు అలాగే సాంబారు అన్నదాత సుఖీ భవ అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ విజయలక్ష్మి భరతమాత సోషల్ సర్వీస్ సొసైటీ స్థాపించి ఇది 4 సంవత్సరాలు ఇది పెట్టడానికి గల కారణం నాకు ఇద్దరు అబ్బాయిలు మెంటలీ ఐక్యూతో పుట్టడం ఒక అబ్బాయి చనిపోవడం ఇంకో అబ్బాయి కూడా 18 ఇయర్స్ ఉండి 8 ఇయర్స్ మెంటాలిటీతో ఉండడం నాన్నగారు క్యాన్సర్తో చనిపోతూ మా నాన్నగారి ఆశయం కోసం ఈ స్టార్ట్ చేశాను ఒక 5 గుర్తులు స్టార్ చేసి ఈరోజు 65 మంది అభాగ్యం చిరదీసే భాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు అందుకు కూడా దేవుడికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఒక 39 అనాథశ్రమ వాళ్ళకి దాన సంస్కారాలు చేయడం 11 మంది చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేస్తూ మరి అన్నం లేక కూర లేని పరిస్థితుల్లో కూర లేక అన్నం లేని పరిస్థితుల్లో రెంట్ కట్టలేని పరిస్థితులు చాలా కష్టాలలో ఉంటే ఆ దేవుడు చూసి ఆ దేవుడు వచ్చి ఏది చేయడండి దేవుని రూపంలో మరి జూలూరు పెంటయ్య గారు వచ్చి ఇక్కడ ఆశ్రమానికి 365 రోజులు అన్నదానం చేయాలని ఒక కాన్సెప్ట్తోని స్టార్ట్ చేశారు ఇంతవరకు ఒక రోజు కూడా అన్నదాన కార్యక్రమం లేకుండా లేదండి 3-4 ఎకరాల వెరైటీస్తోని కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి మా పాదాభివందనం చేస్తూ అలాగే ఈ 65 మందికి మెడికల్ పరంగా ఎంతో మంది వ్యాధిగ్రస్తులకు ఇలా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్లకు పెరాలసిస్ ఇలా ఎన్నో వ్యాధిగ్రస్తులకు ప్రతి ఒక్కరికి మందులు కూడా తను ఉచితంగా తన చేతితోని మందులు కూడా చేయడం జరుగుతుంది ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరగాలని మరియు పాలు గుడ్లు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మా కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి మరొక్కసారి ధన్యవాదాలు వారి వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ ప్రతి ఒక్కటి తను మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం మీద ఇలా వాటర్ డిస్టెన్సర్ కూలరు అలాగే ఎండాకాలం ప్రతి ఒక్క రూమ్కి ఒక కూలర్ ప్రొవైడ్ చేశాడు అలాగే 65 మందికి 65 మంచాలు పరుపులు ఇలా ఒకేసారి 100 మంది బట్టలు పిండడానికి వాషింగ్ మిషన్ని అలా కూడా ఇప్పేయడం జరిగింది అలాగే వీళ్లకు కాలక్షేపానికి మరియు టీవీ కూడా ప్రొవైడ్ చేశాడు పెద్దవాళ్ళందరూ నా తల్లిదండ్రులని భావించి మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా అలాగే ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు కొంతమంది కూర్చున్నారు మిగతా వాళ్ళంతా ఇలా బెడ్లో ఉన్న వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం ఉండి నడవలేని వాళ్ళు అలాగే పెరాలసిస్ ఉండి నడవలేని వాళ్ళు భార్య అయినపై భర్త ఒంటరైన వాళ్ళు
అలాగే మెంటల్ కండిషన్ సరిగా లేని వాళ్ళు, మానసిక స్థితి బాగాలేని వాళ్ళు, థ్యాంక్ యూ అండి. అవకాశం ఇచ్చినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు.